పోసాని కృష్ణమూర్తి గారు నేను విజయవాడలో పెట్టిన ప్రెస్ మీట్కి నాది ఆయన సూటు ప్రశ్న. అయ్యా, మీరు ఎఫ్డీసీ చైర్మన్గా అయిన కానించి ఒక్కరోజైనా కౌన్సిల్తో మీటింగ్ పెట్టారా? నిర్మాతలతో ఒక్కరోజైనా మా అసోసియేషన్తో మీటింగ్ పెట్టారా? ఒక్కరోజైనా మీరు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్తో మీటింగ్ పెట్టారా? జాయింట్ మీటింగ్ పెట్టి ఎంతమంది చిన్న నిర్మాతలు ఉన్నారు, ఎంతమంది పెద్ద నిర్మాతలు ఉన్నారు, ఎంతమంది మిడిల్ నిర్మాతలు ఉన్నారు, ఎంతమంది మీకు మొత్తం టోటల్గా ఇప్పుడు చేస్తున్న ఆర్టిస్టులు ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో, మొత్తం టోటల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేస్తున్న షూటింగ్లు చేస్తున్న ఎంతమందికి ఉపాధి కలుగుతుంది, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, అవన్నీ లిస్టు మీ దగ్గర పెట్టుకున్నారా? మీరు అవన్నీ మీటింగ్లు పెట్టుకోకుండా ఈరోజు ఒక ఉపాధి కలిగే మీరు మా అసోసియేషన్ లిస్ట్ తీసుకొని మీరు వృద్ధ కళాకారులు ఎవరైతే ఉన్నారో షూటింగ్లు లేకుండా షూటింగ్లు తగ్గిపోయో వాళ్ళకి 5116 మీరు పెన్షన్ అరేంజ్ చేస్తానని అంతకుముందు చెప్పిన గత చెప్పిన పాలకులందరూ కూడా దాంట్లో ఏమైంది? అలాగే మీరు చిన్న సినిమా నిర్మాతలకు 5000 రూపాయలు పెన్షన్ అరేంజ్ చేస్తారని, అలాగే సీనియర్ నిర్మాతలకు, సీనియర్ డైరెక్టర్లకు, అలాగే టెక్నీషియన్స్కు 5000 రూపాయలు మీరు పెన్షన్ అరేంజ్ చేసి, అలాగే వాళ్ళందరికీ కూడా అక్కడ ఇల్లు స్థలాలు, అలాగే డిస్ట్రిబ్యూటర్లకు ఏ ఏరియాలో ఏ ఊర్లో ఊళ్ళో ఇంటి స్థలాలు, అలాగే మీరు స్టూడియో కానీ మీరు స్టూడియోలు కడతానన్నారు, స్టూడియో గవర్నమెంట్ని స్టూడియో అయినా కట్టారా, లేకపోతే మీరు ఇచ్చిన స్థలాల్లో ఎవరైనా జీవో పాస్ చేస్తే స్థలాలు స్టూడియో కట్టారా? ఒక విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో తప్ప ఇంకేమీ లేదు. మరి ఇవన్నీ ఏమీ లేకుండా మీరు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి ఐడి కార్డులు ఇస్తామన్నారు. ఎవరికి ఇస్తారు సార్ ఐడి కార్డులు? హైదరాబాద్లో ఆర్టిస్టులు ఉంటే, హైదరాబాద్లో సినిమా ఫీల్డ్ ఉంటే, హైదరాబాద్లో మొత్తం టోటల్గా ఎవరితో మీటింగ్లు అరేంజ్ చేయకుండా మీరు మొత్తం టోటల్గా ఎఫ్డీసీ చైర్మన్ వారధిగా ఉండి మీరు వచ్చి ఐడి కార్డులు ఇస్తే ఐడి కార్డులు దేనికి ఉపయోగపడతాయండి? ఎందుకంటే మా అసోసియేషన్ ఐడి కార్డు ఉంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఐడి కార్డు ఉంది, అన్ని కంపెనీ అసోసియేషన్లో ఐడి కార్డ్స్ ఉన్నాయి. మీ గవర్నమెంట్ ఇచ్చిన ఐడి కార్డు దేనికి ఉపయోగపడుతుంది? మీరు ఇక్కడ మీరు షూటింగ్లు చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అవుతున్న సినిమాలు ఆర్టిస్టులకు కానీ, టెక్నీషియన్స్కి కానీ, నిర్మాతలకు కానీ, మీరు డైరెక్టర్స్కి కానీ, ఎవరికైనా మీరు ఇవన్నీ కూడా మీరు అరేంజ్ చేయగలుగుతున్నారా? మీరు ఏమైనా ఒక మీటింగ్ అరేంజ్ చేశారా? నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ అడుగుతున్నా. నాకు తెలిసి నాకున్న అవగాహనతో మీరు ఏ మీటింగ్లు అరేంజ్ చేయలేదు. ఎక్స్ ఫిలిం ఛాంబర్ కామర్స్ ప్రొడ్యూసర్ చైర్మన్గా అడుగుతున్నా, అయినా కూడా మీరు ఏది కూడా చేయలేదని నాకు తెలుసు. మీరు ఏదో అవకాశం కోసం మరి మాట్లాడి ఎవరినో తిట్టడం కోసం మీరు ఉదయం లేసే ప్రెస్ మీట్లు పెడుతున్నారు తప్ప సినిమా ఫీల్డ్ కోసం, సినిమా ఫీల్డ్ బాగు కోసం, సినిమా ఫీల్డ్ ఆలోచన కోసం మీరు ఏ రోజు ఆలోచన చేయలేదు. పోసాని కృష్ణమూర్తి గారు, మీరు ఇక్కడ సినిమా ఫీల్డ్ కోసం నిలబడి విశాఖపట్నంలో మీరు గవర్నమెంట్కు గవర్నమెంట్ స్టూడియో కట్టగలిగిన రోజు, మీరు శంకుస్థాపన చేసిన రోజు 100 ఎకరాల్లో 162 జీవోని అమలుపరిచి 325 ఎకరాలు ఇడిగట్టులో ఉన్న ల్యాండ్ని మీరు స్టూడియోలకు కానీ, హీరోలకు ల్యాండ్స్ కానీ, మీరు డిస్ట్రిబ్యూటర్లకు ల్యాండ్స్ కానీ, అందరికీ మీరు ఎక్కడికక్కడ అన్నీ అరేంజ్ చేసి సినిమా ఫీల్డ్ని ఆదుకొని సినిమా ఫీల్డ్ అన్నీ మేము ఉన్నాము అని రండి అని చెప్పి మీరు ఇక్కడి నుంచి సినిమా ఫీల్డ్ని 30% 40% అయినా షూటింగ్లు చేయించుకోగలిగితే, మీరు ఆ భరోసా మాకు కలిగించడానికి మీరు మీటింగ్లు పెట్టగలిగితే, అది సీఎం గారితో మళ్ళీ మీరిద్దరూ కలిసి మీరు ఇక్కడ జాయింట్ మీటింగ్ పెట్టి విజయ్ కుమార్ రెడ్డి గారు మీరు, అలాగే సీఎం గారితో కూడా కలిసి మాకు ఇవన్నీ భరోసా ఇచ్చి అని చేయించగలిగితే అప్పుడు మీరు ఇండస్ట్రీని కాపాడనలు అవుతారు. కానీ మీరు నంది అవార్డులు ఆల్రెడీ రామకృష్ణ గౌడ్ గారు చేస్తున్నప్పుడు మీరు నంది అవార్డులు మీరు ఎలా చేస్తారు? మీకేం రైట్ ఉంటుంది? ఆల్రెడీ అవార్డ్స్ అండ్ దుబాయ్లో నంది అవార్డ్స్ రామకృష్ణ గౌడ్ గారు ఇస్తున్నారు. మీ గవర్నమెంట్ అవార్డులు ఎవరికి ఇస్తారు? ఇంకా అవార్డులు మీరు ఖండించలేదు. అవార్డులు వాళ్ళ ప్రైవేట్ అవార్డులు ఇస్తున్నప్పుడు ఇంకా నంది అవార్డులకు ఏం వాల్యూ ఉంటుంది? కనుక పోసాని కృష్ణమూర్తి గారు, మీరు మాట్లాడే మాటలన్నీ అసత్యాలు ఉన్నాయి, నిబద్ధత లేదు. కనుక నిజంగా మీ నిబద్ధత ఉంటే ఇవన్నీ కూడా మీరు అమలుపరచండి. అమలుపరిచి మేము ఏదైతే 2.5 షో అడుగుతున్నామో మీరు 2.5 షో మాకు ఇవ్వగలిగి చిన్న సినిమా నిర్మాతలు మీరు కాపాడగలిగితే, అలాగే మీరు మాకు ఏదైతే మల్టీప్లెక్స్లో మేము 20% ఆక్యుపేషన్ అడిగాము, 100 రూపాయల టికెట్ అడిగాము, ఆ 100 రూపాయల టికెట్ మీరు మల్టీప్లెక్స్లో మాకు ఆక్యుపేషన్ చిన్న సినిమా నిర్మాతలకు ఇవ్వగలిగితే, ఇవన్నీ మీరు జీవోలో కానీ అమలుపరిచి పాస్ చేయగలిగితే అప్పుడు మీ గవర్నమెంట్ చేస్తుందన్న నమ్మకం మేము నమ్మగలుగుతాం. మీరు ఉదయంలోకి ఇస్తే తిట్టడానికే మీరు పెట్టుకొని మీరు దీనికోసం ఆలోచించకుండా తిట్టడానికే మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నట్టుంది. నిన్నటిది కూడా అన్ని అసత్యాలే మాట్లాడారు కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఈ కార్యక్రమాలు మీరు అమలు చేయగలుగుతారని, ఎన్ని రోజుల్లో చేయగలుగుతారో చెప్పాలని మిమ్మల్ని ఎఫ్డీసీ ఎండి విజయ్ కుమార్ రెడ్డి గారిని
ఇద్దరిని రిక్వెస్ట్ చేసుకుంటూ కోరుకుంటున్నాను. ఇట్లో మీ నటకుమార్.